మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బులతో కొనాలనుకుంటున్న భాజపా వైఫల్యాలపై ఛార్జిషీటు వేస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు ఫ్లోరైడ్ బాధితులకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని మోదీ సర్కార్ తుంగల తొక్కిందని ఆరోపించారు కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఎనిమిదేళ్లుగా నాంచుతున్నారని చేనేత రంగంపై జీఎస్టీ వేసి వారి నడ్డి విరిచారని కేటీఆర్ ఆక్షేపించారు అన్ని అంశాల్లోనూ విఫలమైన భాజపాకు మునుగోడు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు ఛార్జిషీట్లను అస్త్రాలుగా మలుచుకున్నాయి తెరాస వైఫల్యాలపై ఇప్పటికే భాజపా షీట్ వేయగా తాజాగా భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట సమితి షీట్ వేసింది మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గపు కుట్రకు మోదీ సర్కార్ తీసిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు తెలంగాణను విద్యుత్ సమస్యల వలయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు సిలిండర్ ధర పన్నెండు వందలకు పెంచిన మోదీ మధ్యతరగతిపై మోయలేని భారం మోపారని కేటీఆర్ దుయ్యబట్టారు మునుగోడును పట్టి పీడించిన ఫ్లోరసిస్ నిర్మూలన కోసం భాజపా ఏం చేయలేదని విమర్శించారు మొత్తం ఫ్లోరోసిస్ అనే వ్యాధికి ఎపీ సెంటర్గా ఉన్న మునుగోడు నియోజకవర్గం గోడుని ఏనాడు విననందుకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడైన అంశాల స్వామి అనే తమ్ముని తీసుకొనిపోయి ఆయన టేబుల్ మీద ప్రధానమంత్రి టేబుల్ మీద వేసి ఇది మా దుస్థితి అని చెప్పినప్పటికీ చలించనందుకు జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రెండు వేల పదహారులో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరి మరిగూడకు వచ్చి మూడు వందల పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద ధాన్యం కొనమంటే నూకలు తినాలని అవమానించిన కేంద్రంపై తెలంగాణ రైతుల పక్షాన ఛార్జ్షీట్ వేస్తున్నట్టు తెలిపారు ఎనిమిదేళ్లలో మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నానేనని ఎద్దేవా చేశారు కృష్ణా జలాల్లో వాటా తెల్చకుండా వేధిస్తున్నారని ఆరోపించారు ఆ కృష్ణా జలాల నీటి పంపకాల విషయంలో నికృష్టమైన రాజకీయం చేస్తున్నందుకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను ఇప్పటికే ఎప్పుడో పంచి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎనిమిదేళ్లుగా తాత్సారం చేస్తూ మా రంగారెడ్డి హైదరాబాదు నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతుల ప్రజల పుట్టగొడుతున్నందుకు కృష్ణా జలాల పంపిణీలో నికృష్ట రాజకీయం చేస్తున్నందుకు మరొక ఛార్జ్ వేస్తున్నాం కేంద్రం నిర్వాహకం వల్ల కేంద్రం నాన్సుడి ధోరణి వల్ల ఈరోజు దిండి కానీ ఎస్ఎల్బీసీ కానీ కల్వకృతి కానీ నెట్టెంపాడు కానీ పాలము రెత్తిపోతల పథకాలు కానీ వీటన్నిటినీ కావాలని ఇబ్బంది పెట్టి ప్రాజెక్టులను ఇవాళ కావాలని వాటి పురోగతిని ఆపే ప్రయత్నం చేస్తున్నందుకు మరొక చార్జ్ అదేవిధంగా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాకు ఒక ప్రాజెక్టు ఇవ్వనందుకు తెలంగాణ రైతుల పక్షాన మరొక ఛార్జ్ వేస్తున్నాం తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల ఇవ్వలేదని అన్ని విషయాల్లోనూ విఫలమైన భాజపాకు మునుగోడు ఉప ఎన్నికల బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు